నాలుగు దశాబ్దాలుగా ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర సాధన కోసం నిర్విరామంగా ఉద్యమించిన డాక్టర్ చెరుకు సుధాకర్ ను ఎమ్మెల్సీగా గెలిపించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ అన్నారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు నల్లగొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ప్రచారం నిర్వహించి చెరుకు సుధాకర్ ను గెలిపించాలని కోరారు. వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున బడుగు బలహీన వర్గాల నాయకునికి అండగా ఉండాలని ఈ ఎన్నికలు నియంతృత్వ వాదులకు ప్రజాస్వామిక వాదులకు మధ్య జరుగుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వాడపల్లి సత్యనారాయణ ముదిరాజ్, రజకాభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు మండల యాదగిరి, మనోజ్, గిరి, యాదగిరి, నాగరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మారోజు వీరన్న, బెల్లి లలితక్క, కోనపూరి సాంబశివుడు మరియు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహనీయుల సిద్ధాంతాల కోసం, మహనీయుల ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని బీసీ విద్యార్థి సంఘం తరపున నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులను కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుండి డాక్టర్ చెరుకు సుధాకర్ గారు అనేక కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల కోసం, తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి చెరుకు సుధాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో దేశంలోనే మొట్టమొదటిగా పీడీ యాక్టు అతని మీద నమోదయ్యింది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అదే ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మరి అందరూ కూడా ఒకసారి అవకాశం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. మరి జనాభాలో దమాషా ప్రకారం ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు 90% పైగా ఉంటే కేవలం రాజ్యాధికారంలో మాత్రం 1-2% మాత్రమే కేటాయిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని కూడా గమనించి మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు అందరూ కూడా రేపు జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో రాష్ట్ర గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమకారునికి అందరూ సపోర్ట్ చేసి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద అందరు ఏకతాటం మీద ఉండి ఉద్యమించాలి. కానీ ఈరోజు కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థాల కోసం డబ్బులకు ఆశపడి రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయి డాక్టర్ చెరుకు సుధాకర్ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఆయన కూడా కోదండరామ్ అనే వ్యక్తి కూడా ఇంతకుముందు తెలంగాణ ఉద్యమకారుడని అందరూ భావించారు. కానీ ఈరోజు కోదండరామ్ రెడ్డిగా అవతారం ఎత్తి బహుజనులకు వ్యతిరేకిగా ముద్ర వేసుకుంటా ఉన్నాడు. కేవలం డాక్టర్ చెరుకు సుధాకర్ని ఓడించడమే ఒక పాత్రగా పెట్టుకొని ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. మరి నాయన కోదండరాము రెడ్డి గారు, మీరు బడుగు బలహీన వర్గాలు ఇన్ని రోజులు మిమ్మల్ని చూసి మీరు చెప్పినవన్నీ విన్నారు, ఇకపై మీ ఆటలు చెల్లవు, ఇప్పటికైనా మీరు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయాలనే ఆ యొక్క సంకల్పాన్ని విరమించుకోవాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఈ అగ్రవర్ణాల కుట్రని అందరూ గమనించి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అందరిని కోరుకుంటా ఉన్నాం. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి చెరుకు సుధాకర్ అన్న గారికి గెలిపించాలని కోరుతూ ఈరోజు నల్గొండలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖలోని ఆఫీసర్లకు మేము అడగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తొలి మలి దశ ఉద్యమ కాలంలోనే చెరుకు సుధాకర్ గారు తెలంగాణ కోసం తను చాలా విధాలుగా తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి, ఎక్కడ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పీడీ యాక్టు ఉపయోగించి జైల్లో ఉంచినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ విషయంలో కూడా అతను ఏనాడు కూడా పదవులు ఆశించలేదు. ఇక బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తందుకు ప్రశ్నించే గొంతుకగా ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నల్గొండ, వరంగల్, ఖమ్మం
పట్టభద్రులు నిరుద్యోగులు మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎవరైనా ఒకసారి మన చెరుకు సుధాకర్ అన్న గారి గుర్తుపై ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన గెలుపు కోసం గెలుపుకై మీరు అందరూ సహకరించాలని కోరుతూ ఈ రోజు బీస్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం।